భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉద్యోగ ఉపాధి సాధన కోసం యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని జిల్లా డివైఎఫ్ఐ నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ చౌక్ వద్ద డివైఎఫ్ఐ 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా డివైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి గుగులోతు తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి సాధన కోసం ఉద్యమాలకు సన్నద్ధం కావాలని తిరుపతి పిలుపునిచ్చారు. వారికి డివైఎఫ్ఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో నిరుద్యోగుల పక్షాన అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టామన్నారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ మాట మర్చిపోయారని మండిపడ్డారు. ప్రధాని మోడీ సైతం 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తా అని కేవలం పత్రికలలో ప్రచారాలలో మాత్రమే అర్భాటాలతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేసిన సందర్భం లేదు. అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించి దాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ పునరుచ్చరణ చేస్తామని కాలయాపన చేస్తుంది. కాబట్టి నిరుద్యోగ యువత యువకులకు అందరికీ మేము తెలియజేస్తుంది ఏంటంటే, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి సాధనకే ఈరోజు డివైఎఫ్ఐ కృషి చేస్తుంది. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేసి మన హక్కులు సాధించుకోవాల్సిన సమయం అసన్నమైంది.